హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇది సాటర్డే రోజు నైట్ చేసినుంటిని. సండే నుంచి బక్రీద్ హాలిడేస్ ఉన్నాయి కదా, ఏమన్నా స్పెషల్ చేసుకుందామని చూసిన. అయితే సాటర్డే కాబట్టి ఇది ప్రిపేర్ చేసినుంటిని. మష్రూమ్స్ అయితే ఇట్లా పైన పొర ఒకటి తీసేయాలా, చేత్తో అని వెళ్తుంది, లేదంటే నైఫ్తోని కొంచెం దాన్ని ఇట్లా కదిలిస్తే వెళ్తుంది. తర్వాత కట్ చేసుకుంటే వాటిని మనం సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, ఎందుకంటే అవి బ్లాక్గా కాకుండా ఉంటాయి. రైస్ మనం ఎంత తీసుకోవాలనుకుంటున్నామో అవి నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్, చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా, కొరియాండర్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ మష్రూమ్ తిన్నప్పుడు మా హస్బెండ్ చేస్తే ఇది ఎట్లుంటుందో, టేస్ట్ నచ్చుతుందో నచ్చదో అనుకున్నా. అప్పుడైతే చిన్న చిన్న పీసెస్ మరీ చిన్నగా కట్ చేసి తింటుంటిని. కానీ తర్వాత ఒకసారి ట్రై చేద్దామని పెద్ద పీసులు కర్రీ చేసిన, పెద్ద పీసులు కట్ చేసి బాగానే ఉండే. అప్పటి నుంచి ఇట్లా ఫాలో అవుతున్నా. మీరు మష్రూమ్ తింటారా తినరా, మీకు ఫస్ట్ తిన్నప్పుడు ఫీలింగ్ ఏంటిది కింద కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ఈ వీడియో తీసుకుంటున్నా కానీ మరితో గడు ఫుల్ అల్లరి చేస్తున్నాడు. వాడిని కంట్రోల్ చేసుకుంటా వీడియో తీసిన, ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంకా చిన్నోడు కాబట్టి నేను అక్కడ దగ్గర లేకుంటే నా వెంబట్న వస్తాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి. మీరు ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్లో కూడా వినొచ్చు, ఎందుకంటే నేను ఎడిట్ చేస్తే వాడు ఒర్రుతున్నాడు. పడుకున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామంటే అస్సలు కొంచెం సౌండ్ అయినా కూడా లేస్తాడు. అందుకే వాడు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ అప్పుడప్పుడు ఒడతాడు, అప్పుడప్పుడు బాగుంటాడు. ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. చూసినారు కదా, మష్రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో మనం డ్రై మసాలా ఉంటుంది కదా, అవన్నీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, అట్లనే కొరియాండర్ పౌడర్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా కూడా వేసిన, ఎందుకంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందని. అవి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కారప్పొడి వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వేసిన, మరీ స్పైసీ ఉంటే చార్వి తినది. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే నాకు ఇది నాకు ఇప్పుడు సాల్ట్ ఒక్కటి తెలియదు ఎంత వేసుడు అని. ఎప్పుడు చేసినా కూడా ఏదో అట్లా వేస్తా, మంచిగానే ఉంటుంది ఎప్పుడు పర్ఫెక్ట్ కానీ. కాబట్టి నేను కర్రీ అంతా రెడీ అయిన తర్వాత ఆ కర్రీని చూసి నేను సాల్ట్ వేసిన. మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు, లేదంటే కర్రీ టమాటోస్ అవన్నీ ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసిర్రు కదా, అవి కారప్పొడి వేసుకున్న తర్వాత ఒక టమాటోలు వేసిన. ఈ టమాటోలు మనకు మొత్తం ఉడికిపోవాలా. దీంట్లోనే మనం గ్రీన్ పీస్ వేసుకోవాలా. ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్. ఒకవేళ మీరు వేరే తీసుకుంటే అవి ఫస్టే వేసుకొని ఫ్రై చేసుకోండి. మనకు టమాటోస్ మొత్తం ఉడికిపోవాలా. ఆ ఉడికేదాకా మనము మూతను ఆ లిడ్ పెట్టుకుంటూ అవిటిని ఉడకబెట్టుకోవాలా. టమాటాలు మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. కర్డ్ కూడా కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత మనం మష్రూమ్స్ అనేటి వేసుకోవాలి. చూసిరు కదా, మనం సాల్ట్ వాటర్లో వేసినాం కాబట్టి ఇంకా అవి బ్లాక్గా లేవు, మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. వీటిని మనం ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇంతకుముందు అయితే చారు ఒక్కతే ఉన్నప్పుడు కరెక్ట్ టైం ఎప్పుడు ఎంత 1 అవర్లో అయినా వంట అవుతుండే, కానీ ఇప్పుడు రితవ్ గడు చిన్న ఉండేసరికి అస్సలు అవుతలేదు. ఎంత తొందర చేద్దామని అనుకున్నా కానీ నన్ను అస్సలు చేయనీయడు, నన్ను అస్సలు ఇడిసబెట్టాడు. అందుకే లేట్ అవుతుంది, బాగా టైం పడుతుంది లేట్ అంటే. చూసిరు కదా, మనం మష్రూమ్ వేసినాం కదా, వాటర్ అనేది వస్తాయి. ఆ వాటర్ కూడా మనకి ఇంకిపోవాలా, అంటే అవన్నీ పోయేదాకా మనం ఉడకబెట్టుకోవాలా. ఇప్పుడు చూసిరు కదా, మనకి కర్రీ అనేది దగ్గర పడ్డది. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి, నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం రైస్ నానబెట్టినాం కాబట్టి తొందర ఎక్కువ కలిపితే అది విరిగిపోతాయి రైస్. అందుకే కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలా. ఇప్పుడు వీటికి సరిపడా వాటర్ వేసుకోవాలా, రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలా.
ఇక్కడనైతే బక్రీద్ హాలిడేస్ 3 డేస్ ఇచ్చిండ్రు, సండే మండే ట్యూస్డే. వాటర్ వేసుకున్న తర్వాత మనం దీన్ని పొంగొచ్చేదాకా కొంచెం మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. చూసిరు కదా పొంగొచ్చింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం రైస్ ఎట్లా అయితే మనం వండుకుంటామో సేమ్ అంతే ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలా. మనకి ఇది ఒక 10 to 15 మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది. చూసిరు కదా కొంచెం దగ్గర పడ్డది. మధ్య మధ్యలో కలుపుకోవాలి, ఎందుకంటే మనం అట్లనే ఉంచేస్తే మెత్తగా అయిపోతుంది కిందికి. అట్లనే మళ్ళీ మసాలా అనేది ఒక్కటే దగ్గర పైననే వస్తుంది. మనం ఇట్లా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవడం వల్ల ఈవెన్గా అయిపోతుంది మొత్తం. ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చింది. ఇంకొక 2 మినిట్స్లో ఆఫ్ చేస్తా అనేటప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఘీ వేసుకున్నా, అట్లనే కొత్తిమీర ఆకు కూడా వేసుకున్నా. నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసిన మష్రూమ్ కర్రీస్ వండినా చాలాసార్లు, కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం. మంచి ఉంది టేస్ట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చూపించినట్టు. మనం స్టవ్ ఆఫ్ చేసినాక కూడా ఒక 10-15 మినిట్స్ ఓపెన్ చేయకుండా అట్లనే ఉంచాలి, అప్పుడే మనకు అది సెట్ అవుతుంది. చూడుర్రి రీతావ్ గారిని మధ్యలో వచ్చి ఎత్తుకున్నా, అప్పుడు చూస్తున్నాడు, ఎత్తుకుంటే సప్పుడే అయ్యాడు. చూసిరు కదా ఇట్లా అయింది మనకి ఫైనల్గా. టేస్ట్ అయితే మంచిగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేస్ట్ కూడా చేసిన బాగుండే. చార్వి హాయ్ చెప్తుంది, చార్వి చెప్తుందట వినండి. సబ్స్క్రైబర్ ఛానల్.